ఈ చోట ఆ చోట తేడా లేకుండా బాక్స్ ఆఫీస్ని అయితే దున్నేస్తున్నాయి. డే వన్ ఈజీగా 100 కోట్ల పైన గ్రాస్తో స్టార్ట్ అవుతున్నాయి డే వన్కి గాను. ఈ మధ్య వచ్చిన భారీ హిట్ సినిమాల పరిస్థితి ఇలానే ఉంది. డే వన్ భారీ అంచనాలతో ఇప్పుడు విడుదలైన సలార్ చిత్రం డే వన్ వసూలు ఎంత, ఆ సినిమాల మాదిరి ర్యాంపేజ్ను కనపరిచిందా లేదో తెలుసుకుందాం పదండి భయ్య. ప్రతి ఒక్క ప్రభాస్ అభిమాని కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి చేరువవుతుంది. డే వన్ విజయ్ దళపతి లోకి కాంబోలో వచ్చిన లియో మూవీ భయ్య, భారీ అయిపోతే ఈ సినిమా అయితే వచ్చింది. ఎల్సీఓ కనెక్షన్ కూడా ఈ సినిమాకి ఉండడంతో బాగా క్రేజ్కి వెళ్ళిపోయిందని చెప్పాలి. డే వన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాక్స్ ఆఫీస్ని అయితే దున్నేస్తూ డే వన్ ప్రపంచవ్యాప్తంగా లియో చిత్రం 148 కోట్ల గ్రాస్ని అయితే అందుకోవడం జరిగింది. సినిమా లాంగ్ రన్ లో 600 కోట్ల గ్రాస్ మార్క్ని అయితే టచ్ చేసింది. విజయ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఇక రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చిన యానమల చిత్రం, పేరుకి డబ్బెడ్ మూవీ కానీ ర్యాంపేజ్ అయితే కనపరిచింది ఈ సినిమా. యానమల చిత్రం తెలుగులో కూడా భారీ వసూలునైతే అందుకుని భారీగా లాభాలనైతే తెచ్చిపెట్టింది. సినిమా డే వన్ బాక్స్ ఆఫీస్ వద్ద యానమల చిత్రం ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ని అయితే అందుకోవడం జరిగింది. సినిమా బాగా లాంగ్ రన్ సొంతం చేసుకుని 800 కోట్ల గ్రాస్ను కేవలం 10 రోజులనే లేపేయడం విశేషం. ఇక ఇప్పుడు వచ్చింది సలార్ చిత్రం. డే వన్ బాక్స్ ఆఫీస్ వద్ద బేబసం అనే మాట తక్కువైపోతుందేమో. డే వన్ బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా అందరి అంచనాలను కూడా మించిపోతుంది. 170 కోట్ల గ్రాస్ అయితే వస్తుందనుకుంటే ఆ లెక్కలను కూడా దాటేయడం విశేషం. అందరినీ ఆశ్చర్యపరుస్తూ సినిమా నైట్ షోల్లో అల్టిమేట్ గ్రోత్ అయితే కనబరిచింది. డే వన్ ప్రపంచవ్యాప్తంగా సలార్ చిత్రం అన్ని చోట్ల కలుపుకుని 200 కోట్ల గ్రాస్ అయితే డే వన్ కి గాను అందుకుందని సమాచారం. నిజంగా ఇవి గొప్ప వసూలని చెప్పాలి. లాంగ్ రన్ లో సినిమా ఎంతవరకు వెళ్ళిపోతుందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కి సపోర్ట్ గా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు సినిమా ఛానల్ని.